హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఒకసారి చూడండి. మీరు అట్లే చూస్తా ఉన్నాను, మేము తీసుకొని పోతాం రొట్టెగా దగ్గరికి. రొట్టెగా దగ్గరికి పోతున్నాం. అది ఏమి డాకు కాదురా, వీళ్ళంతా కస్టమరా లేకపోతే నీ ఫ్యాన్ సారా? కస్టమర్లా నీ ఫ్యాన్ సా? ఎరా సబ్స్క్రైబ్ తీసుకున్నారా? వాని కోసం వచ్చారా? చికెన్ పొగ వాని కోసం కదా. చికెన్ పొగ టౌన్ లో కూడా దొరుకుతుంది కదా. బాగుంటుంది, బాగుంటుందా చూడడానికి తినడానికి? ఇది ఎందుకు పెట్టాలేసినావు? ఇది అడిగిరా అన్నా. రే ఇది ఎందుకు రాలేసినాడు? చికెన్ మామూలు చికెన్ ఎంత? మామూలు చికెన్ 260. 260? ఇది 300. ఏ 40 రూపాయలు ఎందుకు? 40 రూపాయలు ఎట్ట? 260. ఇది నువ్వు 300 అంటున్నావు. ఇది కాలు కేజీ 20. మామూలు చికెన్ కేజీ 260 అన్నావు. ఇది ఎంత? ఇది కాలు కేజీ 80 కేజీ 300. మరి 60 రూపాయలు మిగతా 40 ఎందుకు ఎక్స్ట్రా? మసాలా పౌడర్, మసాలా పౌడర్ నూనె ఎక్కువ మేము చేసిన కష్టానికి అన్ని ఎర్రగడ్డలకి కొట్టి కొట్టి కరెంట్ తగ్గిట్టి గ్యాస్ తగ్గిటది. నీకు తగ్గింటది నూనె? ఏం చేయించి నూనె తగ్గిటది. పకోడ బేసి బేసి పకోడ తగ్గిటది. ఈ రెండు భాగ్యాలు కట్టేవరా, పొక్కటి పొక్కటి అట్రాక్షన్ జనాలకు. సరే దీని దగ్గర ఏమేమి కలుపుతారు? ఈయల పొడి, దోమల పొడి. లైట్ పెడతాడు బొమ్మనాడు. యాడ్రా ఇది చికెన్ పొక్కడ బండి పులిందల్లో? ఇది పార్నపల్లి రింగ్ రోడ్. పార్నపల్లి రింగ్ రోడ్ లో ఉంది. డైలీ ఎంత అమ్ముతావారు చికెన్ పొక్కడ? ఒక 10 కేలు 8 కేలు. 8 కేలు అమ్ముతావు. బాగానే ఉంది బిజినెస్? ఏం పెద్దగా లేదు. కాదు స్కూల్ పోతాం లేదా? జనాలు అందరూ స్కూల్ పోలే స్కూల్ పోలే అంటారు. పోతాండే స్కూల్కి పోయి వచ్చి చికెన్ పొక్కడ పెట్టుకుంటావు. ఆదివారం మాకాడ వీడియోలో. సో నా స్కూల్ పోయి వచ్చి వాడు ఇక్కడ చికెన పొక్కడ బండి పెట్టుకొని ఇప్పటి నుంచే ఎందరో పెట్టా. నీ వయసు ఎంతరా? నా వయసు అర్థయిద్దంటే 18. రేపు నెల పెళ్ళి. మర్యాద చెప్పు. 13 ఏళ్ళు ఉన్న 13 ఏళ్ళకే వీడు ఎంత పెద్ద బాధ్యత తీసుకున్నాడు. స్కూల్ వేయించి మళ్ళీ చికెన్ పొక్కడ బండి పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అరే ఇల్లు ఎవరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు రా? నా పేరు చైతన్య. నీ పేరు? ఆర్యా. ఆర్యా సన్ని నా పేరు. వీళ్ళంతా నీ ఫ్రెండ్స్? వాడు చూడ చికెన్ పొక్కడ దింగి తింటాడు. ఇక్కడ చూసుకుంటా చికెన్ పొక్కడ తింటారు. కాదు మన ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్తావా? మన ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్తావా? వాళ్ళ ఆన్లైన్ ఆర్డర్ చేసుకో. వాళ్ళ ఆన్లైన్ ఉంది పేమెంట్ ఉంది. ఈడేందు బ్యానర్ కట్టినాడు చూద్దా. ఉండు ఎవరు రాయరా? ఏంది ఇట్ట పెట్టినవే? చికెన్ పొక్కడ తగ్గేదా? కాదురా చికెన్ పొక్కడ లెగ్ పీస్ ముక్కలు ఎగ్గులు మాషాల్లా. సర్కిల్ ఇదే కదరా? ఇదే మన ప్లేస్ చికెన్ పొక్కడ ప్లేస్. ఏమని అడుగున్నా? ఏమని అడుగు? అడుగువాన్ని ఏమన్నా? నా కొడుకు అడుగుతాను చెప్పు. మన వాళ్ళకి ఏమన్నా చెప్పురా? అరే చాకు కొడుతుంది మనకి ఏమన్నా చెప్పు. అన్న అందరు చికెన్ 400 అంటే ఇచ్చిపోండి. నాకు కాదు చికెన్ పొక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది. అయితే చదువు 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 ఉందా లేదా? మన వాళ్ళు అడుగుతారు మనకి చదువు ఉందా లేదా, బడికి పోతాడా లేదా. చదువు చదువు వచ్చేసి బల్లో ఉంటుంది. ఇది ఎంతరా లెగ్ పీస్? ఎంత ఒకటి
లెగ్ పీస్ 80 లాలీపాప్ 40 40 రూపాయలు ఒకటి లాలీపాప్ అయితే లాలీపాప్ అయితే 20 20 ఒకటి 20 20 40 20 40 ఏంది దగ్గర స్పెషల్ ఏం బాగా స్పెషలా వీడియో స్పెషల్ దోమల పొడి సచ్చర రైల్ చికెన్ పొక్కడ తినే వాళ్ళు దోమల పొడి తింటే ఫ్రెండ్స్ మన పులివెందులలో అందరూ కొంతమంది రొట్టెగా ఆ ఊరు ఎక్కడ ఏమని అడుగుతున్నారు కదా నిజేసి మన పులివెందులే పులివెందుల పార్నపల్లె రింగ్ రోడ్లో ఈవినింగ్ టైం ఈవినింగ్ ఎంత టైం ఎంత సాయంత్రం అప్పుడు చికెన్ పొక్కడ బండి పెట్టేది నాలుగున్నర స్కూల్ స్కూల్ ఎంతకైపోతుంది స్కూల్ నాలుగు అయిపోతుంది అర్ధ గంటలో పెట్టేసాడు మళ్ళీ ఇంటికి పోయి చదువుకుంటున్నావు కదా అది నైట్ కు చదువుకుంటాడు వీడు ఎవరైతే మన సబ్స్క్రైబర్లకు ఒకటే చెప్తున్నా తన చిన్నప్పుడే తన వయసుకు మించి కష్టపడుతున్నాడు ఆ కష్టపడుతున్నాడు కాబట్టి మన వీడియోలో పెట్టుకున్నాం మన యూట్యూబ్ లో పెట్టుకున్నాం చాలా మంచి టాలెంట్ పర్సన్ స్కూల్కి వెళ్ళి మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు వచ్చేసి చికెన్ అంతా కలుపుకొని ఇప్పుడు వేస్తున్నాడు లైవ్ లోనే ఏ వచ్చారని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మీరు ఉన్నారు కదా వానికి బండి పెట్టించారు బాగా చూసుకోవచ్చు కదా అది కొంతమంది అడుగుతున్నారు తీసుకెళ్తాం మా టైం వచ్చినప్పుడు మేము కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళకూడదు కష్ట విలువ తెలియాలి ఇప్పుడు మేము అక్కడ నుంచి కష్టపడి వచ్చినాం మీ వెనకాల ఉన్న సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ప్రాబ్లం లేదు బట్ తన కాలం మీద తను నిలబడడానికి ఒక జాబ్ ఉండాలి ఆ జాబ్ చిన్న జాబ్ లోనే వాళ్ళ మమ్మీ వాళ్ళు నేర్పిస్తారు సో ఇంత గొప్ప వ్యక్తిని మనము చెడగొట్టుకోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకోటి ఏదైనా అవ్వచ్చు బట్ తనకంటే తన కాలంలో నిలవడానికి ఒక జాబ్ ఉంది చూసారా ఈ జాబ్ పర్మనెంట్ కాదు కదా ఆయన కష్టపడే తత్వం మాత్రమే చూడండి అలాగే మా నుంచి మా సబ్స్క్రైబర్లు ఇతనికి ఏం హెల్ప్ కావాలంటే ఇతను కష్టపడుతున్నాడు కదా మీరు ఫ్రీగా వచ్చి డబ్బులు ఏమి ఇవ్వద్దు ఇక్కడ చికెన్ పొకడ ఎక్కడ తినేది ఇక్కడ తీసుకోండి చికెన్ పొకడ ఇక్కడ తన దగ్గర తీసుకోనండి చూడు రెడీ చేస్తున్నాడు ఎంత అంటరా ఈ ఊరేనా ఏం పేరు ఎక్కడ ఈ ఊర్లో ఉండేది అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిన చికెన్ పొగడకు ఏమి రొట్టెగాని కోసమా బా చూడండి పర్ రొట్టెగాని ఛాన్స్ ఇచ్చారు చికెన్ పొగడ నీకు కూడా ఉంది ఏం పేరు యూసఫ్ 123 పులివెందులా మన యూట్యూబ్ ఛానల్ మన పిల్లని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెండు చేసినావా ఎవరెవరి నాది మైస్ ఉన్నదా నువ్వు ఇద్దరిని ఫాలో అవుతున్నావా బా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన పిల్లల్ని కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలతో బాగా వచ్చాడంట ఎంత వేపించుకున్నావు చికెన్ పొక్కడ 100 రూపాయలు అయ్యాచాలే వాడి మాస్టరింగ్ చూడండి ఒకటి ఏదంటే వాడిని మీరు ఉన్నారు కదా వాడిని బాగా చూసుకోవచ్చు కదా అంటే మేము పర్సనల్గా చూసుకుంటాము పెద్ద సమయం వచ్చేసినప్పుడు ఖచ్చితంగా చూసుకుంటాం అంటే వానికంటూ ఒక బాధ్యత ఉండాలి కదా రే నేను మాట్లాడతాను కొంచెంసేపు ఉండవా వానికంటూ ఉద్యోగం ఉన్నా నేను మాట్లాడినా వానికి ఒక బాధ్యత వానికి కష్టం విలువ తెలియాలి అంటే రేపు పొద్దున మన ఎక్కడి నుంచి వచ్చాము మన పొజిషన్ ఏంది మనం ఎక్కడ ఉన్నాము ఏ స్థాయిలో ఉన్నామని తెలియాలి కాబట్టి చికెన్ పొగడాకా ఉండు ఉండు వాడు జనాలకే క్వశ్చన్ వేసినాడు ఈ పొద్దున వీడియో చేస్తున్నారు కదా రేపు పొద్దున పులిన వాళ్ళు అంటే తనకోసం నా నెంబర్ పెడతాను కింద రోలింగ్ లో మీకు ఏమైనా ఫంక్షన్ చికెన్ బోర్డు కావాలన్నా లేకపోతే మీ ఫ్యామిలీ చికెన్ బోర్డు తినాలనుకున్నా లెగ్ పీస్ దొరుకుతుంది ఇక్కడ తర్వాత లాలీపాప్ దొరుకుతాయి ఇంకేమేమి దొరుకుతాయి చెప్పురా ఒరే రొట్టెగా లాలీపాప్ అంటే మా బాబు ఏడుస్తుంది రా లాలీపాప్ కావాలని చికెన్ లాలీపాపా సరే రే చూడు రే వాడు ఇప్పుడు డైలీ 8 కేలు అమ్ముతానంట వాడు మీకే ఛాలెంజ్ చేస్తున్నాడు ఇప్పుడు వీడియో పెట్టినారు కదా రేపటి నుంచి 20 కేలు అయిపోలేవురా 20 కేలు అయిపోలా 15 కేలు అయిపోలా అదే ఫ్రెండ్స్ ఇటుకు వచ్చి 15 కేలు అంటే తీసుకోండి మనకి మంచి బిజినెస్ జరుగుతుంది రే నేను కంటిన్యూ చేస్తాను నువ్వు మధ్య అడ్డం వచ్చినావు వీనికి పర్సనల్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము హెల్ప్ చేస్తున్నాము వాడు రేపొద్దున ఏ పొజిషన్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నా వాడిని కష్టం విలువ తెచ్చని ఇంకోటిని మన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడగలడు మంచిగా చూసుకోగలడు మనం ఇప్పటి నుంచే పైసలు తీసుకున్నాం అనుకో వాడు కష్టం విలువ తెలియక ఎవరిని లెక్క చేయడు సో అందుకోసం మనకి ఇలాంటి సబ్
చికెన్ పకోడా చెప్పు మనలో చెప్పు చెప్పు వీడియోలో చెప్పు ఎప్పుడన్నారా అండి పులివెందుల సర్కిల్ పార్నపల్లి రోడ్ పులివెందుల సర్కిల్ లో చికెన్ పకోడా బాగుంటుంది ఇక్కడ వీళ్ళంతా చికెన్ పకోడా చూడండి ఎంత చికెన్ పకోడా కోసమే వచ్చినారు మన రొట్టెగాని కోసం ఎన్ని బైక్ వచ్చినాయి మీరు తాడిపత్రి అన్న తాడిపత్రి ఏం చేస్తుంటారు ఈ తాడిపత్రి నుంచి ఎంత దూరం వచ్చినారా బిజినెస్ కోసం బిజినెస్ కోసం వచ్చినాము ఇంకా అక్కడికి పోతా అంటే ఇక్కడే ఉన్నానంటే చూసి పోదామని వచ్చాం అవునవును అట్లే చికెన్ పొడి దగ్గరే మమ్మల్ని ఎవరన్నా కలవాలన్నా మాతో సెల్ఫీ తీసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి చికెన్ పొడి తీసుకుని మాతో సెల్ఫీ తీసుకోండి ఎందుకంటే మీరు పెట్టే 100 రూపాయలు మనం అక్కడ ఆయనే తీస్తారు ఫోటో ఆయన వీడియో చూడండి వీడియోలో చాలా పప్పి ఫోటో కన్నా వీడియో బాగా వచ్చారు రే రొట్టెగా నువ్వు చిన్న నూనె దిగు మిన్న కాలుతుంది అందరికి బాగలేదు అది ఇంత ముందుకు వచ్చింది అందుకే అడుగుతానండి కాదులేబ్బా నిజమే లేదు సచిన కోళ్ళు అవి ఇవి అంటాండ్రు కానీ కాదు చెప్పరా రే కోళ్ళు చచ్చిపోతున్నాయి కదా చికెన్ పకోడా చెప్పరా రే చికెన్ పకోడా చేసేది అలా చేసి తింటారు అలా చేసి కోడ చచ్చిపోతుంది చచ్చిపోయిన వాళ్ళనే చేసేది కదా కాదు మామూలు పానంతా కాదురా మామూలు పానంతా వేయచ్చు కదా తిన్నాక చెప్పు తిన్నాక చెప్పు బాగాలే ఉంటే లెక్క కూడా వద్దు కాదురా బాగాలే ఉంటే లెక్కడు కదా బాగుంటే 200 ఎక్కువ వీళ్ళని చెప్పి తట్టకూడదు ఇంకుతున్నా దాంట్లో లెగ్ పీస్ రోటీ సెంటర్ కట్టుకున్నాడు లెగ్ పీస్ కనపడాలని వీళ్ళకి ఆడా పొంగారబ్బా ఇప్పుడు షాప్ కాడన్నాడు కదా మంచి డ్రెస్ వేసుకుంటే గప్పు కొడతాం ఏం వేసినది ఇప్పుడు తెలవైలు ఏంటి కదా అంటే బా తెలవైలు వచ్చి కాదురా రొట్టెగా రొట్టెగా టేస్ట్ రావాలంటే టేస్టింగ్ సాల్ట్ అయితే బాగుంటది అంటరా ఏదంటే కాదురా చికెన్ పక్కన నూనెలోనే ఎందుకు ఎంచాలరా నీళ్ళలో ఎంచచ్చు కదా నీళ్ళలో ఏమన్నా ఆఫర్ పెట్టరా పండగకు పండగకి ఏమన్నా ఆఫర్ పెట్టు ఏం పెడతావు అంటే మామూలు కాల్ కేజీ ఎంత నీ దగ్గర కాల్ కేజీ 80 90 పెట్టు గుడ్డు ఫ్రీ పెట్టు ఈ ఫ్రేమ్ పడిందిరా మెత్తమెత్త ఉంటే బాగుంటుంది ఇక్కడ గట్టి గట్టి ఉంటే బాగుంటుంది
ఒకటే చెప్పాలా రెండు బాగుంటాయి అంటే అంటే ఫస్ట్ ఒకటే బాగుంటే గాన ఇంకోటి దీని చూసి ఒక దాని ఇక్కడ పిలుస్తాం పండుకొని ఏ టేస్ట్ బాగా పెట్టినట్టు పెట్టరే నువ్వు రే అందరు ఎక్కువ అయిపోయినారు జనాలు తిన్నాను తెలుసా నీకు ఇప్పుడు ముప్పై ఇంటి వచ్చిన వాళ్ళు వ్యాపారం ఇచ్చి పెట్టుకోవచ్చు మా ఆయన ఫోన్ చేసినాడు అదే తనకి అట్లను కోసం చూద్దామని వచ్చాను సరే మహేష్ అన్న రెడీ అన్న రెడీ అన్న ఇక్కడ ఎవరైనా మన పిల్లలు చిరుమూడు కావాలన్నా ఉన్నాడు ఉన్నాడు కాంటాక్ట్ నెంబర్ నా నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి ఇక్కడ చుట్టుపక్కల కదా లొకేషన్ చూపించా చూడండి అది పెట్రోల్ బంక్ ఇది రింగ్ రోడ్డు పార్నపల్లి రింగ్ రోడ్డు ఇది పార్నపల్లి రింగ్ రోడ్డు పక్కన పెట్రోల్ బంక్ అది మొత్తనూరు రూటు అది పార్నపల్లి రూటు ఇది వచ్చేసి రాణి తోక్ సైడ్ వెళ్తుంది ఇది టౌన్లోకి వెళ్తుంది ఆయన నమస్కారం అన్న నమస్కారం పెద్ద నమస్కారం నమస్కారం ఎవరన్నా థ్యాంక్ యూ అన్న పులిందలకు వస్తే మంది ఇక్కడ మా వారిది షాప్ ఉంది షాప్ వచ్చిస్తారండి ఏమన్నా కావాలన్నా చికెన్ పకోడా రెండు షాప్ ఇది నుంచి రెండు షాప్ ఏది ఓకేనా అట్టే అట్టే అటు లైవ్ లో చూపించాం ఆ లైవ్ లో వండేవాళ్ళే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చూసుకో కనపడతావు హాయ్ హాయ్ ఏంద్ర అక్కడ చూపించిన వచ్చింది బాయ్ అందరూ వచ్చి ఇక్కడ వచ్చి చికెన్స్ మీరు చేయాల్సింది అంటే చికెన్ పొగడ తీసుకుని వన్ బిజినెస్ మంచి సక్సెస్ అలాగే చూడండి ఓకేనా బాయ్ బాయ్ అన్న మహేష్ బాయ్ బాయ్ ఇప్పుడు రే చెప్పురా ఏందో చెప్పు నీ వాయిస్ లాస్ట్ లో చెప్పు ఏందో నాకురా కడతలు అవుతాయి నా వాడక నీకు బాయ్.